వెల్కమ్ టు ట్రూత్నెస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. విశాఖ సిటీలో మదిరివాడ ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. అక్కడంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉండేది. చాలా దూరం దూరంగా మాత్రమే ఇల్లులు ఉండేవి. అయితే ప్రస్తుతం సిటీతో పాటు మదిరివాడ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అక్కడ అనేక అపార్ట్మెంట్లు వెలుస్తూ ఉన్నాయి. అనేక లేఅవుట్లు కూడా కొత్తగా పుట్టుకొస్తూ ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లు కూడా వెలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులు కూడా కాస్త స్థలం కనిపిస్తే చాలు, కబ్జా చేస్తున్నారు. అడిగేది ఎవరు, ఆపేది ఎవరు అనే విధంగా కూడా అక్కడ అక్రమార్కులు రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన దుర్గా ప్రసాద్ అనుకో సాయిబాబా గుడి పేరుతో జీవీఎంసీ రోడ్ని కూడా యథేచ్ఛగా ఆక్రమిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా డిజిటల్ దోపిడీకి కూడా దుర్గా ప్రసాద్ తెరదించారని కూడా అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తమ జమ చేస్తున్న ప్రతి రూపాయి కూడా ట్రస్ట్కి కాకుండా దుర్గా ప్రసాద్ వ్యక్తిగత ఖాతాలకు కూడా జమ అవుతుందని, దానిపై లెక్కలు అడిగితే తప్పించి తిరుగుతున్నారని కూడా సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా అన్నదానం పేరుతో అక్కడ సమీపంలో ఉన్న నాన్ వెజ్ హోటల్స్ ద్వారా కూడా భోజనం ప్యాకెట్లు తెచ్చి ఇక్కడ భక్తులకు ఇస్తున్నారని, దానివల్ల తమ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని కూడా భక్తులు కూడా అనేక ఫిర్యాదులు ట్రూత్నెస్కి ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా మదిరివాడ ప్రాంతంలో జీకే బిల్డర్స్ అధినేత లక్ష్మీ శ్రీకాంత్ ఆగడాలపై కూడా ట్రూత్నెస్ వరుస కథనాలు కూడా ప్రచారం చేసింది. అయితే ఒక 2 ఎకరాల స్థలంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మధ్యలో గుర్రాలని, ఆవుల్ని, గేదెల్ని ఎటువంటి అనుమతులు లేకుండా కూడా పెంచుతుండడం, అక్కడ చనిపోయిన పశువులు కూడా యథేచ్ఛగా అక్కడే పూడ్చేయడంతో కూడా దుర్వాసన వెరజల్లుతుందని కూడా కొంతమంది స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ట్రూత్నెస్ నిఘా విభాగం కూడా అక్కడ ఏం జరుగుతుందనేది పర్యవేక్షించి దాని వెలుగులోకి కూడా తీసుకొచ్చింది. వరుస కథనాలు కూడా ప్రచారం చేస్తుంది. అయితే ట్రూత్నెస్లో వచ్చిన కథనాలకు భయపడిన జీకే బిల్డర్స్ అధినేత లక్ష్మీ శ్రీకాంత్ రాత్రికి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్లీన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గుడి పేరుతో జరుగుతున్న అక్రమాలను కూడా అక్కడ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ట్రూత్నెస్ నిఘా విభాగం కూడా ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. బాబా గుడి పేరుతో అక్రమాలను, అక్కడ జరుగుతున్న అన్యాయాలను కూడా ఒక సీనియర్ సిటిజన్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన ట్రూత్నెస్ని కూడా ఆశ్రయించారు. అయితే మనకి ఫోన్ లైన్లో సీనియర్ సిటిజన్ ఆ దుర్గానగర్ ప్రాంతానికి చెందిన రామారావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మీరు ఒక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలో జీవీఎంసీ రోడ్ను ఆక్రమించి సాయిబాబా గుడి నిర్మాణం చేశారని దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి. అయితే ఆ నిర్మాణం పేరుతో భారీ స్థాయిలో విరాళాలు కూడా ఆయన సేకరిస్తున్నారని, అవి ఏమవుతుందో తెలియట్లేదని కూడా మీరు ఆరోపణలు చేశారు. అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా నేను దుర్గానగర్ మదిలాపూర్ కాలనీకి అడ్జసెంట్గా ఉంటుంది, మాది కూడా పక్కనే ఉంటుంది. సో నేను కూడా 5 ఏళ్ళ కిందట వచ్చాను. నేను 5 ఏళ్ళు అంతకుముందు వివిధ జిల్లాల్లో పనిచేశాను. నేను పనిచేసి అనంతపూర్ నుంచి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చాక చూసుకున్నాను. నేను కూడా 1 ఆఫ్ ది సాయిబాబా భక్తుడిని. మా పక్కనే సాయిబాబు గుడి ఉండడం వల్ల నా అదృష్టంగా భావించి సాయిబాబు గుడికి వెళ్తుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఫస్ట్ లో 1 or 2 ఇయర్స్ బాగానే నడిచింది. మరి నాకేమీ వెలుగులోకి రాలేదు. కానీ తర్వాత ఈ మధ్య 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అతను మరి ఈ డొనేషన్స్ అవన్నీ అడుగుతున్నారు, అన్నదాన ప్రసాదాలకి పెడదామండి అని. అంటే అందరం కూడా మేము కూడా ఇచ్చేవాళ్ళం, అందరూ ఇస్తున్నారు. ఆ ప్రసాదాలు వాళ్ళు సొంతంగా తయారు చేయకుండా క్యాటరింగ్ ఇచ్చి పొట్లాలు కట్టించి అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. అది మంచిది కాదండి. ఆ విధంగా చేయడం మంచిది కాదు. పంతులు గారు గాని లేదా భక్తులు గాని ఉండి ప్రసాదంగా భగవంతుడి ప్రసాదంగా పెట్టాలి తప్ప బయట నుంచి తెప్పించి పెట్టడం అనేది మంచిది కాదని చెప్పాము. కానీ అది ఖండనం చేసినప్పటికీ అది కరోనా అని చెప్పి వేరే వేరే కారణాలు చెప్పి అతను ఆ విధంగా చేస్తున్నారు. రెండోది అమౌంట్ కూడా డొనేషన్స్ కూడా తీసుకోవడము ఏదో క్యూఆర్ కోడ్ అని డిజిటల్ పేమెంట్ చేయమంటున్నారు. ఆ క్యూఆర్ కోడ్ లో అది పెన్షనల్ అకౌంట్ లో వెళ్ళిపోతుంది కదండి అని. అంటే కాదు, ట్రస్ట్ లో వెళ్తుంది అన్నారు. మరి అతనికి ఎన్ని 2 అకౌంట్లు ఉన్నాయా అని అడిగితే అవును 2 అకౌంట్లు ఉన్నాయా అంటున్నారు. ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయా అనేది తెలియదు. మాకు వెలుగులోకి వచ్చిన 2-3 అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. అంటే జీవీఎంసీ రోడ్ ని కూడా ఆక్రమించి సెట్ల నిర్మాణం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ఏం చర్యలు తీసుకోలేదా? ఇది ముఖ్యం. ఎందుకంటే భక్తులకి అందరికి కూడా చాలా అపవిత్రమైన ప్రసాదం పెడుతున్నారు కాబట్టి చాలా మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. అంతేకాకుండా అతను ఏం చేస్తున్నాడు అంటే ఆ గుడి పేరు చెప్పి ఒక అడుగు పూర్తిగా ఒకేసారి షట్ చేయకుండా కొంచెం అలాగే 20 అడుగులు ముందుకు వచ్చేసి జీఎంసీ రోడ్ ని అది యాక్చువల్గా ట్రంక్ మామూలు కచ్చా రోడ్డుగా ఉండే దాన్ని ట్రంక్ రోడ్డుగా మార్చాడు. అక్కడ పిద్దలాపురి కాలనీ
వాసులు, దుర్గారాయ కాలనీ వాసులు, కారావల్ కాలనీ వాసులు అందరూ కలిసి రిక్వెస్ట్ చేసి అక్కడ వేయించిన రోడ్డు అది ట్రంక్ రోడ్డు. ఆ ట్రంక్ రోడ్డు ముందుకు ఎలా ఆకర్మించుకుని 20 అడుగులు ముందుకు వచ్చేసారు. జీవిఎంసీ అధికారులకి తెలియజేస్తే మరి భగవంతుడికి కదండి దాని గురించి మీకేంటి ఇదంటే అది రోడ్డుని ఆక్రమిస్తుంటే అది తప్పు కదండి, మీరు పర్మిషన్ అనే ఇవన్నీ తీసుకోండి అని లేదంటే అసలు పర్మిషన్ కానీ అప్లై చేయమండి అని అన్నాము. కానీ టీఎంసీ అధికారులు చూసి చూడనట్లుగానే మరి వ్యవహరిస్తున్నారు, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవటం లేదు. ఈ దేవస్థానం కూడా దుర్గా ప్రసాద్ అనుకో ఒక ట్రస్ట్ పేరుతో నడుపుతున్నారని చెప్తా ఉన్నారు, అందులో స్థానికులు ఎవరు కూడా సభ్యులుగా లేరా? స్థానికులు ఇక్కడ మా స్థానికులు కాకుండా అతను ఏం చేశాడంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బాంబే కాలనీ అని అక్కడ ఇందిరమ్మ ఇళ్ళలు ఇచ్చాడు, ఇందిరమ్మ కాలనీ అవన్నీ అక్కడ నుంచి మెంబర్లు పెట్టుకున్నారు. ఇతను ట్రస్ట్ చైర్మన్ గాను ప్రెసిడెంట్ గాను ఉంటున్నారు. కాబట్టి మమ్మల్ని ఎవరిని పిలవటలేదు, మిథిలాపూర్ కాలనీ వాసులు కానీ లేదా దుర్గానగర్ కాలనీ వాసులు కానీ కారావల్ కాలనీ వాసులు కానీ ఎవరిని అక్కడికి పిలవకుండా మరి ఆ ట్రస్ట్ మెంబర్లు వాళ్ళు వాళ్ళలో వాళ్ళే డిస్కషన్ చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు. కానీ ఈ అకౌంట్స్ 2-3 మెయింటైన్ చేయడం అనేది ఈ అపవిత్రమైన అన్నప్రసాద వితరణ చేయడం అనేది కానీ లేదు జీవీఎంసీ రోడ్డు ఆక్రమించుకోవడం కానీ ఇవన్నీ వాస్తవాలు. దయచేసి స్వయంగా మీ ట్రూత్ ఛానల్ వాళ్ళు స్వయంగా మీరు చూడొచ్చు, లేదంటే మీ విలేకరి ద్వారా చూడొచ్చు, లేదంటే జీవీఎంసీ అధికారులు కూడా చూడొచ్చు. అంటే మీ భక్తులు ఆన్లైన్ లో విరాళాలు అందిస్తున్నారని చెప్తా ఉన్నారు, వారికి ఏమన్నా అన్నదానం సమాధించి వీళ్ళు ఇస్తున్న విరాళాలకి రసీదులు ఏమన్నా ఇస్తున్న పరిస్థితి ఉందండి? రసీదు కాదు కదా, వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టి డిజిటల్ పేమెంట్ ఫోన్ ద్వారా పేమెంట్ చేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు. బ్యాంక్ క్రెడిట్ అయిపోతుంది, ఎవరికి క్రెడిట్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు? వాళ్ళు తెలియదు, అక్కడ పేరు మాత్రం ట్రస్ట్ పేరు రావటం లేదు, దుర్గాప్రసాద్ పేరే వస్తుంది. అంటే మరి పర్సనల్ అకౌంట్ ట్రస్ట్ పేరుతో తన వ్యక్తిగత ఖాతాలకి ఆ సొమ్ము అంతా జమ చేసుకుంటున్న పరిస్థితి ఉందంటారా? అని అనిపిస్తుంది సార్ మాకు దాని ప్రకారంగా. అందుకని మాకు డౌట్ వస్తుంది అడిగితే ట్రస్ట్కి వెళ్ళిపోద్దండి, ఇది మీరు పెట్టింది క్యూఆర్ కోడ్ డిజిటల్ పేమెంట్ అంతా కూడా అది అన్నప్రసాద్ వితరణకి వెళ్తుంది, ఇది మీరు ఇంకోటి ఉండిలో వేసిన డబ్బులన్నీ కూడా భగవంతునికి వెళ్తాయని వివిధ రకాలుగా చెప్తున్నాడు. కానీ అది మాకు సబు అనిపించడం లేదు, కాబట్టి మాకు ఈ ఎలిగేషన్స్ చేయడం జరిగింది. దాని మీద మున్సిపాలిటీ వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ముందు రోడ్డు ఆక్రమించుకోవడం అనేది తప్పు కదా, అది చేయకూడదు. తర్వాత రెండోది వెనక ఉన్న పెద్ద అపార్ట్మెంట్ ఉంది వాడిది, ఆ పెద్ద అపార్ట్మెంట్ తాలూకా డ్రైనేజ్ వాటర్ అంతా మా భగవంతుడైన సాయిబాబా కాళ్ళు అంటే గుడి ముందరి నుంచి నీరు పోతుంది మురికి నీరు, అది కూడా అపవిత్రమే, అది కూడా అపవిత్రమైంది. అసలు దుర్గంధం కూడా వస్తుంది, అది కూడా కంట్రోల్ చేయాలి. ఫైనల్ గా మీరు రెండు రామారావు గారు మీరు రెండు ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఏ ఖాతాకి జమ చేస్తున్నారో తెలియడం లేదు, రెండోది బాబా పేరు చెప్పి ప్రభుత్వ భూమి జీవీఎంసీ రోడ్ని కూడా వాళ్ళు కబ్జా చేస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే మీరు ఫైనల్ గా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఖాతాలకు వెళ్తున్నదో అది క్లారిటీ ఇవ్వాలి. అక్కడ కోర్టు ఎలాగైతే మీరు క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు వేసి అని నన్ను అడుగుతున్నాడు, అదే విధంగా ఇదిగో ఈ పేరు మీద అన్న వితరణకి వెళ్తుంది, ఈ పేరు మీద గుడి డెవలప్మెంట్ కి వెళ్తుంది అని ఒక బోర్డు పెట్టమని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే జీవీఎంసీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ చేస్తారో 20 అడుగులు షెడ్కి, ఆ షెడ్కి కూడా లేకపోతే వెంటనే రిమూవ్ చేసి జీవీఎంసీ పర్మిషన్ తీసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఎంత భగవంతుడి పేరు చెప్పినా సరే మనం ఆక్రమణది మంచిది కాదు, ఎంకరేజ్మెంట్ మంచిది కాదని నా ఉద్దేశం. అంటే మీరు చేస్తున్న మరొక ఆరోపణ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ట్రస్ట్ పేరు రావట్లేదు, దుర్గా ప్రసాద్ పేరు వస్తుంది అంటున్నారు, అది మీరు ఎలా గమనించారు? అంటే మేము అమౌంట్ క్యూఆర్ కోడ్ లో పెట్టినప్పుడు ముందు ప్రసాద్ పేరు వస్తుంది, తర్వాత అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది అంతే. అది మేము ట్రస్ట్ పేరు రావాలి కదా అని మేము మొదట, మీరు ట్రస్ట్ చైర్మన్ అవ్వచ్చు మీ పేరు పెట్టుకోవచ్చు కాదంటే లేదు, కానీ ముందు ట్రస్ట్ పేరు మీద ఉండాలి తప్ప మన పరిస్థితులు
నేమ్స్ ఉండకూడదని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. విశాఖ మధురవాడ మిదులపురి కాలనీలో సాయిబాబా గుడి పేరుతో భక్తులకి భారీ స్థాయిలో టోకరా పెడుతున్నారు దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి. అయితే ట్రస్ట్ పేరుతో తమ వ్యక్తిగత ఖాతాలకి సొమ్ము మళ్లించుకుంటున్నారని ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఫిర్యాదుతో ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కూడా అక్కడ జరుగుతున్న అక్రమాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే నాన్ వెజ్ హోటల్ నుంచి అన్నప్రసాదాలను తెప్పిస్తున్నారని, భక్తుల మనోభావాలు కూడా దీనివల్ల దెబ్బతింటున్నాయని సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా జీవీఎంసీ రోడ్ని కూడా క్రమక్రమంగా ఆక్రమించి గుడిని సెట్ల నిర్మాణం జరుగుతుందని, అయితే బాబా పేరుతో రోడ్ని కూడా ఆక్రమించడం తప్పని కూడా అక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శ్రీరామూర్తి కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీరామూర్తి గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ అక్రమాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు చాలా అన్యాయం అండి. ఇప్పుడు హిందువులకి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ వ్యక్తి అయితే ఆ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఒక గుడి పేరుతో చెప్తే మనం మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క మనోభావాల్ని వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొడుతున్న దుర్గా ప్రసాద్ ని ఫస్ట్ అరెస్ట్ చేయాలండి ఇమీడియట్ గా. ఆయన నాకు తెలిసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యిండి కూడా ప్రజలకు సేవ చేయవలసిన వ్యక్తి ప్రజలను మోసం చేస్తూ ప్రజల యొక్క డబ్బుని కొల్లగొడుతూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్న దుర్గా ప్రసాద్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, గుడి పెట్టారు, గుడి పెట్టింది ఎక్కడ, దానికి జీవీఎంసీ పర్మిషన్ ఇచ్చిందా లేదు, జీవీఎంసీ స్థలంలో పెట్టిందా వాళ్ళ స్థలంలో పెట్టారా, అది ముందు జీవీఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడు, అక్కడ జోన్ 2 కమిషనర్ ఏం చేస్తున్నాడు, జీవీఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడు. జోన్ 2 పై ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది అక్కడ జీవీఎంసీ అధికారులపై. అదండి, జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వాడు దోచుకుంటున్నాడని తెలిసింది దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నాడని తెలిసింది వ్యక్తి, జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళని, ఆయన ఎందుకు పట్టుకోలేదు, ఆయన ఎందుకు ఇంతమంది భక్తుల తాలూకా జీవితాలతో ఆడుతున్నారు, మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేయట్లేదు, ఆ గుడి కరెక్ట్ గా ఉందా, అసలు హిందూ సాంప్రదాయ ప్రకారం ఉందా లేదా అన్నది జీవీఎంసీ అధికారులు చూడవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది. అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొమ్మ కాస్తున్నారా, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు, ఇటువంటి ఎంతమంది భక్తులు బాధపడుతుంటే చూసి వాళ్ళకి న్యాయం చేయాలనే బాధ్యత కనీస బాధ్యత పోలీసులకు లేదా అధికారులకు లేదా? ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది సీనియర్ సిటిజన్స్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ డిజిటల్ దోపిడీకి కూడా దుర్గా ప్రసాద్ మార్గం సుగమం చేసుకున్నాడు, డైరెక్ట్ గా ఫోన్ పే ద్వారా తన వ్యక్తిగత ఖాతాలు కూడా సొమ్మంతా వెళ్ళిపోతుంది, మేము ఫోన్ పే చేసిన వెంటనే ట్రస్ట్ పేరు కాకుండా దుర్గా ప్రసాద్ పేరు వస్తుందని కూడా ఆరోపిస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అరెస్ట్ చేయాలండి దుర్గా ప్రసాద్ ని, ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ కాదండి, ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క ముస్లిం కూడా సాయికి వెళ్తారు, టెంపుల్ కి వెళ్తారు, ఇందరు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్న దుర్గా ప్రసాద్ ని తక్షణం అరెస్ట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, దీనిపైన పట్టించుకునే జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ ని, జీవీఎంసీ కమిషనర్ ని కూడా తక్షణం వాళ్ళ విధుల నుంచి సస్పెండ్ చేయాలి. తర్వాత ఏదైతే వీళ్ళు సాయిబాబా పేరుతోటి వీళ్ళు నాన్ వెజ్ వంటకాలు అక్కడ పెట్టడం అన్నది చాలా దారుణమైన విషయం. దానిపైన పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ హెల్త్ అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు దానిపైన దృష్టి పెట్టలేదు, ఫుడ్ అండ్ ఆల్ట్రేషన్ మినిస్టర్ ఉన్నారు ఆ మినిస్టర్ ఎందుకు దానిపై దృష్టి పెట్టలేదు, ఇటువంటి 420 వాళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు భక్తులు కూడా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ట్రస్ట్ సభ్యులుగా పెట్టుకోలేదని, ఎవరో సుదీర్ఘ ప్రాంతంలో ఉన్న వాళ్ళని తమకు కావాల్సిన వాళ్ళనే ట్రస్ట్ సభ్యులుగా పెట్టుకున్నారని, లెక్కలు కూడా బయటకు చెప్పట్లేదని వీళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అదేనండి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఎటువంటి తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లోకల్ పర్సన్స్ అయితే వాళ్ళకి తెలుస్తాయి, ఇన్ఫర్మేషన్ వెళ్తాదని చెప్పేసి లోకల్ పర్సన్స్ కాకుండా ఇతర ప్రదేశాలు పెట్టి ప్రజల యొక్క డబ్బులు కొల్లగొట్టి వీళ్ళు వ్యక్తిగత ఖాతాల్లో వేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం, కావున ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేయాలి. ఇంతవరకు కలెక్ట్ చేసిన డబ్బును ఏం చేశారు, తర్వాత జీవీఎంసీ రోడ్డు ఆక్యుపై చేసేసి గోడు రోడ్డు మీద గుడి కట్టడం ఏంటండి, గుడి అన్నది ప్రశాంతతకి పేరు, ఆ ప్రశాంత కోసం గుడికి వెళ్తారు, అది ఎక్కడో నిర్మాణమైన ప్రదేశంలో పెట్టాలి, అక్కడ కాకుండా నడి రోడ్డు పైన పబ్లిక్ తిరిగే ప్లేస్ లోని రోడ్డుపై గుడి కట్టడం అన్నది అది కమర్షియల్ గా కట్టినందుకు ముందు దుర్గా ప్రసాద్ ని
భక్తులు కూడా మరొక ఆరోపణ చేస్తున్నారు, అన్నదానం అంటే ఆ పంతులో లేదంటే గుడి ట్రస్ట్ సభ్యులో ఎవరో గుడి సమీపంలో ఉండాలని, ఇదేమీ లేకుండా ఒక నాన్ వెజ్ హోటల్ నుంచి కూడా అన్నదానానికి ప్రసాదాలు తెప్పించిస్తున్నారని దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు అక్కడ భక్తులు కూడా. ఇది చాలా దారుణమైన విషయం అండి. ఇప్పుడు భక్తులు దేనికి వస్తారు? దేవుడు అనుగ్రహం కోసం వస్తారు, మనశ్శాంతి కోసం వస్తారు, ప్రశాంతత ఉండటానికి వస్తారు. అటువంటి దగ్గర ఇది నాన్ వెజ్ వంటకాలు వేరే హోటల్ నుంచి తీసుకొచ్చి అక్కడ అందులో పెట్టడం అన్నది, అటువంటి ఇది కిరాతకమైన చర్యలు చేస్తున్న వ్యక్తులను మీరు అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళపైన వెళ్ళి ఒక పిటిషన్ పెట్టాలి. అక్కడ ఉన్న లోకల్ ప్రజెన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. తర్వాత ముందు వీళ్ళందరి పక్కన పెట్టండి, జీవీఎంసీ కమిషనర్ ముందు దానిపై దృష్టి పెట్టి తక్షణమే దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించే ఏర్పాట్లు చేయాలి. తర్వాత ఆ గుడికి నిజంగా ఆ గుడి స్వచ్ఛందంగా ఉన్నట్టయితే ఆ గుడికి కావాల్సిన నిధులన్నీ కూడా కార్పొరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అనేక మంది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది కాబట్టి, జీవీఎంసీ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి తక్షణమే ఆ గుడికి సక్రమం ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా, అన్ని ఆ గుడికి కావాల్సిన దీప నైవేద్యాలు అన్ని పెడుతున్నారా లేదా, పూజారి గారు కరెక్ట్ గా ఉన్నారా లేదా, అన్ని చూడవలసిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా దానిపై దృష్టి పెట్టాలి. అధికారులు జీవీఎంసీ అధికారులు పెట్టాలి. ఫుడ్ అండ్ అలకేషన్ అందరు కూడా దానిపై దృష్టి పెట్టి ఈ కిలాడి పనులు చేస్తున్న వ్యక్తుల్ని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇంతవరకు కలెక్ట్ చేసిన డబ్బు, ఈ ప్రజల డబ్బు ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని చెప్పేసి జీవీఎంసీ అధికారులకి. మరొక విషయం శ్రీరామ్మూర్తి గారు, అంటే ఒక సామాన్యుడు చిన్న పురుగుడు వేసుకుంటే పెద్దగా రాద్ధాంతం చేసే జీవీఎంసీ అధికారులు ఇంత తంతు జరుగుతూ ఉంటే అటువైపు ఎందుకు కన్నెత్త చూడలేదు అంటారు? అంటే భారీ స్థాయిలో ముడుపులు కూడా చేతులు మారుతున్నాయి అనుకోవచ్చు అంటారా? 100%. ఎందుకంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇటువంటి అసలు ఒక ఎంప్లాయీ ఉండి గోండాగిరి చేస్తున్నాడంటే ఆయన భక్తుడే కాదు, రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి దొంగ వ్యాపారం చేస్తున్న దుర్గా ప్రసాద్ ని తక్షణమే అరెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ శ్రీరామతి గారు, మీ వాల్యుబుల్ టైం కేటాయించిన. ఇది సీనియర్ సిటిజన్స్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ అన్నదానం అక్కడ కాకుండా సమీపంలో ఉన్న ఒక హోటల్ నుంచి, ఒక నాన్ వెజ్ హోటల్ నుంచి తీసుకొస్తున్నారని, దీనివల్ల మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని అక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా తాము జమ చేస్తున్న డబ్బులు అన్నదానం కోసం, ఆ దేవాలయం అభివృద్ధి కోసం తాము జమ చేస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని డిజిటల్ దోపిడీకి కూడా దుర్గాప్రసాద్ తెరదించారని, దానిపై వెంటనే స్థానిక అధికారులు చర్యలు తీసుకొని ఆ ట్రస్ట్కు సంబంధించిన దానిపై అక్కడ జరుగుతున్న లావాదేవీలపై కూడా ఆడిట్ చేయాలని, గుడి పేరుతో జీవీఎంసీ ప్రధాన రోడ్ని కూడా ఈ దుర్గాప్రసాద్ ఆక్రమించారని, ఆయనపై వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు, జోన్2 అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ స్థానికులందరూ కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ని ఆశ్రయించారు. అయితే ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కూడా ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుందనేది కూడా పర్యవేక్షణ ఇస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదా అనేది వేచి చూద్దాం.